డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇన్ని కోట్ల మంది లబ్ధిదారులకు నేరుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి వారి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్లి నాకు ఈ పథకం చేయండి బాబు అని చేయి చాపాల్సిన అవసరం లేదు. ఒక రూపాయి కరప్షన్ కి తావలేదు. ఏ జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ఆయన ఒక మీట నొక్కితే కోట్లాది మంది అకౌంట్ లోకి లక్షలాది మంది అకౌంట్ లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఇది డీబీటీ. ఈ రాష్ట్రం తొలిసారిగా చూస్తుంది ఇలాంటి డీబీటీని. కానీ యనమల రామకృష్ణ గారు అంటాడు ఇదేం కొత్తది కాదు, 2004లో వరల్డ్ బ్యాంక్ చెప్పింది, 2009లో మేము మేనిఫెస్టో పెట్టామని. 2009లో మీ మేనిఫెస్టో మాకు ఇంకా గుర్తుంది. మీరు మేనిఫెస్టో పెట్టడం కాదయా స్వామి, 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు వెలగబెట్టలేదు, ఎందుకు డీబీటీ చేయలేదని అడుగుతున్నాం. మరి అంత గొప్ప విజ్ఞత అంత గొప్ప ముందు చూపు ఉన్న వాళ్ళైతే ఆ రోజే డీబీటీ అమలు చేయాలి కదా. ఇవాళ ఏం కొత్తది కాదు కొత్తది కాదని పాట పాడుతున్నప్పుడు వాళ్ళు ఈ దేశంలోనే అత్యున్నతంగా డీబీటీని అమలు చేస్తున్న రాష్ట్రం, అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడంలో సందేహం లేదు. మీరు చేయని పనులన్నింటికీ మీరే ఆజ్యులు అన్నట్టుగా మీరే మొత్తం ప్రపంచానికి ఏదో ఆర్థిక వనరులు సమకూర్చడం గురించి, ఆర్థిక వ్యవస్థ నడపడం గురించి పాఠాలు నేర్పించినట్టుగా చెప్పినట్టుగా కట్టుకథలు. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు, మీరు ఇలాగ ఎంతకాలం కట్టుకథలు చెప్పుకుని పిట్టకథలు చెప్పుకుని కాలం గడుపుతారు? ఎంతకాలం అబద్దాలని మీ ఫ్యాక్టరీలో వండి వార్చి ప్రజల్ని మభి పెడదాం అనుకుంటున్నారు? నిజమే కరెంటు ఇప్పుడు కొరత వచ్చే పరిస్థితి ఏర్పడింది. దేనికోసం ఏర్పడింది? ఈ ఒక్క రాష్ట్రంలోనే కరెంటు కొరత వచ్చే పరిస్థితి ఉందా? దేశం మొత్తం మీద విద్యుత్ కొరత వచ్చే పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం విదేశాల్లో బొగ్గు డిమాండ్ పెరగడం, బొగ్గు దిగుమతులు తగ్గడం, ఇవన్నీ కారణాలున్నాయి. ఏదో కరోనా అని కరెంటు కష్టాలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చినట్టుగా దానికి కేవలం కారణం ఈ ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మొత్తం దేశం అంతా కూడా కరెంటు కష్టాలు వస్తాయని ఒక ఎలర్ట్ చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దీన్ని గాడిని పెట్టాలో ప్రయత్నం చేస్తా ఉన్నారు.